वेलकम बैक टू मई चैनल लक्ष्मी ऐडियास् नेनु ई रोज अयिते मा पापतो कलिसि सो इपाटिकि मीकु अर्थमैपोयिंदि कदा ఈ రోజే హెయిర్ స్టైలే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి ఫ్రెంచ్ అండ్ డచ్ హెయిర్ స్టైల్ అన్నమాట. సో ఇది మనం చిన్న చిన్న పార్టీస్ ఉన్నప్పుడు చిన్న అకేషన్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఎలా అనేది చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి హెయిర్ అంతా నీట్గా చిక్కులు లేకుండా కోమ్ చేసేసుకోవాలండి. మా పాపదైతే కొంచెం లాంగ్ లెంత్ ఉంటుంది కాబట్టి చిక్కు త్వరగా పడుతుంది. సో నేను చిక్కు తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం బోత్ సైడ్ కూడా పార్టీషన్ అనేది ఈక్వల్గా ఉండేలాగా చూసుకుని మనం మామూలుగా ఫ్రెంచ్ ప్లేట్కి ఎలా అయితే తీసుకుంటామో ఫ్రంట్ కొంచెం పాటుగా తీసుకోవాలన్నమాట. సో నేను అదే విధంగా తీసుకున్నాను. తీసుకుని దీన్ని అయితే నీట్గా కోమ్ చేసుకుంటున్నానండి. సో ఇలా కోమ్ చేసేసుకుని దీన్ని 3 పార్టీషన్గా తీస్తున్నాను. ఇలా 3 పార్టీషన్ తీస్తున్నాను. తీసిన తర్వాత ఈ ఫస్ట్ వచ్చేసి మనం ఈ రైట్ సైడ్ ఉన్నది ఈ మిడిల్ పార్ట్ నుంచి లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తున్నానండి. ఈ థమ్ ఫింగర్ సహాయంతో తీసుకొస్తున్నాను. నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఈ విధంగా రైట్ సైడ్కి తీసుకొచ్చానండి. సో ఇలా అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఇక్కడ కొంచెం సపరేట్గా హెయిర్ అయితే తీసుకొని దీనికి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం మామూలుగా ఫ్రెంచ్ ప్లేట్ ఎలా ఏ విధంగా అయితే వేస్తామో అదే విధంగా అన్నమాట. సేమ్ దీన్ని ఇప్పుడు వచ్చేసి ఇది పైకి అని ఇది కింద హెయిర్లో ఇది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి. మనం హ్యాండ్తో అయినా తీసుకోవచ్చు. సో కొంచెంగా తీసుకొని ఈ క్రింది భాగం నుంచి చూడండి ఈ మిడిల్ దానికి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇది నీట్గా చిక్కులు లేకుండా చూసుకోవాలండి. కొంచెం షార్ట్ హెయిర్ వాళ్ళకి అయితే ఈజీగా వేసుకోవచ్చు అండి. కొంచెం లాంగ్ హెయిర్ వాళ్ళకి ఏంటంటే టైం పడుతుంది. సో మా పాపది అందులో చాలా సాఫ్ట్ ఉంటుందండి హెయిర్. ఇలా నెక్స్ట్ ఇట్ సైడ్ పార్టీషన్ తీస్తున్నాను. ఈ పార్టీషన్ వచ్చేసి ఈ లేయర్ నుంచి కింద నుంచి కలుపుతున్నాను అన్నమాట. సో ఇది మామూలు మనం ఫ్రెంచ్ ప్లేట్ వేసుకున్నట్టేనండి. కాకపోతే అల్లిక మాత్రం రివర్స్లో ఉంటుందన్నమాట. సో కింద నుంచి వేస్తాము. సో నెక్స్ట్ ఇది వచ్చేసి దీనికి యాడ్ చేసుకుంటున్నాను ఈ క్రింది పార్ట్కి. మళ్ళీ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇట్లా మనం బోత్ సైడ్ ఈక్వల్గా తీసుకుంటూ ఉంటే పార్టీషన్ అల్లిక అనేది అందంగా వస్తుందండి. సో నాకు కింద చిక్కు పడుతుంది అన్నమాట, అందుకనే కొంచెం టైం పడుతుంది. షార్ట్ హెయిర్ అయితే మాత్రం కొంచెం ఈజీగా వేసేసుకోవచ్చు. సో ఇలా చిక్కు తీసుకుంటూ నెక్స్ట్ వచ్చేసి ఇట్ సైడ్ ఈ హెయిర్ తీస్తున్నాను అన్నమాట. సో మనం హెయిర్ తీసేటప్పుడే నీట్గా అనుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది క్రింద పెట్టుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ మళ్ళీ దీన్ని క్రిందికి అనుకుని, అంటే మనం రివర్స్లో అల్లుకోవాల్సి ఉంటుందండి. సో కింద చిక్కు పడుతుందన్నమాట, అది తీస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇట్ సైడ్ ఇది ఇప్పుడు క్రింద నుంచి వేస్తున్నాను. సేమ్ ఇంతేనండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్ కొంచెం కొంచెం పార్టీషన్ తీసుకుంటూ, సో ఇది ఈ క్రింది పార్ట్కి యాడ్ చేసుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ది ఈ మిడిల్ పార్ట్లో యాడ్ అవుతుందండి. మళ్ళీ దీన్ని క్రిందికి అనుకొని మళ్ళీ ఇట్ సైడ్ హెయిర్ తీసుకోవాలి. సో ఇట్ సైడ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ కొంచెం, లెఫ్ట్ సైడ్ కొంచెం, ఇదే విధంగా చివరి వరకు మనం అల్లేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటున్నాను. లెఫ్ట్ తీసుకున్నది అంటే మన ఈ మిడిల్ పార్టీషన్కి వస్తుంది. దీన్ని మళ్ళీ
ఇలా పైనుంచి అనుకొని సో నెక్స్ట్ వచ్చేసి రైట్ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ మిగిలిన హెయిర్ అంతా తీసుకొని ఈ మిడిల్ పార్ట్ అంటే ఈ పార్ట్ కి యాడ్ అవుతుందన్నమాట లాస్ట్ హెయిర్ సో ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఎంత లెంగ్త్ అల్లుకోవాలంటే అంత వరకు అల్లుకొని బ్యాండ్ పెట్టేసుకోవడమేనండి కొంచెం నీట్ గా ఇక్కడ కొంచెం కోమ్ చేసుకుంటున్నాను లైట్ గా చేసుకోవాలండి కోమింగ్ ఎప్పుడూ కూడా గట్టిగా చేయకూడదు గట్టిగా చేస్తే ఏంటంటే ఇక్కడ తిత్తుల టైప్ వస్తుందన్నమాట సో అలా లేకుండా ఉండడం కోసం కొంచెం పైపైన నీట్ గా కోమ్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ బ్యాండ్ పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి మా పాపది అయితే కొంచెం లాంగ్ లెంగ్త్ కాబట్టి నేనైతే చివర వరకు అల్లుతున్నాను మీకు ఎంత వరకు కావాలంటే అంత వరకు అయితే పెట్టేసుకోవచ్చు ఇట్లా బ్యాండ్ పెట్టుకున్నా బాగుంటుంది ఇలా ఈ హెయిర్ అంతా లీవ్ చేసుకుని లేదు క్రింద వరకు కూడా అల్లుకోవచ్చు నేనైతే క్రింద వరకు అల్లి చూపిస్తాను ఒకసారి సో ఇలా నీట్గా అల్లేస్తున్నానండి సో ఇది సింపుల్గా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చిన్న చిన్న అకేషన్స్కి వేసుకుంటే కింద అయితే ఇలా బ్యాండ్ పెట్టేస్తున్నాను సో ఇక్కడ బ్యాండ్ పెట్టేసుకుంటున్నాను హెయిర్ స్టైల్ అయితే దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి పైనుంచి అన్నమాట ఈ విధంగా వస్తుంది అల్లిక కూడా చాలా అందంగా ఉంటుందండి సో ఇలా మనం చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా వేసుకుంటే చాలా డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది సైడ్గా కూడా చూపిస్తాను చూడండి ఇలా ఉంటుందన్నమాట సైడ్ లుక్ అయితే చూసారు కదా సో ఫ్రంట్ కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రంట్ కూడా బాగుంది కదా లెఫ్ట్ సైడ్ కూడా చూసేయండి ఒకసారి సో ఇదన్నమాట ఓవరాల్గా అయితే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకుంటే మనకు కూడా బాగుంటుంది కదా చూడండి ఇది లాంగ్ లెంగ్త్ ఉన్న వాళ్ళకైనా బాగుంటుంది షార్ట్ హెయిర్ వాళ్ళకి కూడా బాగుంటుంది సో దూరం నుంచి చూపిస్తాను ఒక్కసారి లుక్ చూడండి మా పాపది సో ఇదన్నమాట హెయిర్ స్టైల్ వచ్చేసి చూసారు కదండి ఫ్రెంచ్ అండ్ డచ్ హెయిర్ స్టైల్ సో ఇదైతే నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారండి సో మీరైతే వాచ్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అంటే హెయిర్ కట్ రిలేటెడ్ అదేవిధంగా హెయిర్ స్టైల్ మీ పాపకు వేసి చూపించండి మీరు కూడా సెల్ఫ్ వేసుకుని చూపించండి అని అయితే అడుగుతున్నారండి సో నాకు మధ్యలో అయితే కొంచెం లాంగ్ బ్రేక్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఈ మధ్యకాలంలో అయితే వీడియోస్ చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు వీలైనప్పుడల్లా మా పాపతో హెయిర్ స్టైల్స్ వేసి చూపిస్తానండి నాయి కూడా కొన్ని పెడుతూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాచ్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది కింద కామెంట్ సెక్షన్లో ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంది అనేది తెలియచేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్